బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు ఎప్పుడైతే మీరు యోగంలో పవర్ఫుల్ సంకల్పాలు చేస్తూ ఉంటారో, అనగా బాప్ సమానంగా అయ్యి విశ్వ కళ్యాణకారిగా అయ్యి బాప్తో పాటు ఉంటూ కూర్చుంటూ అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ అధిక శక్తిశాలిగా అయిపోతారు. పవర్ఫుల్ సంకల్పాల యొక్క ఆధారంతో అటూట్ నిశ్చయము, అంటే ఎడతెగని నిశ్చయము కలుగుతుంది. దీనితో మీ యొక్క ప్రతి కార్యంలోనూ సఫలత లభిస్తుంది. అందుకనే పిల్లలు చూడండి, స్వయం పరంపిత పరమాత్మ వచ్చి పిల్లలైన మీ యొక్క పాలనలో స్వయం బాపులాగా అయ్యి కూర్చున్నారు. రోజు ఉన్నతోన్నతమైనటువంటి జ్ఞానంను ఇస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ఆ యొక్క దశలో ఉంచుకోండి. బాపు మాటి మాటికి హే బచ్చే, హిమ్మత్ అనగా ధైర్యాన్ని పెట్టుకొని దృఢతాపూర్వకంగా పురుషార్థం చెయ్యండి అని చెప్తూనే ఉన్నారు. ఉదాసీనంగా సోమర్తనంగా కావద్దు, ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైనటువంటి గమ్యం. అనగా లెక్కాచారాలు కతమైపోయి సంపన్నంగా అయ్యేటువంటి సమయం ఇప్పుడు. అంతిమం వరకు పరిస్థితులు వస్తూనే ఉంటాయి. బలహీన సంస్కారాలు కూడా, పరిస్థితులు కూడా వస్తాయి. బలహీన సంస్కారాలు కూడా యుద్ధం చేస్తూ ఉంటాయి. కానీ మీరు దృఢత్వంతో తమ స్వస్థితి అనేటువంటి ఆసనం పైన కూర్చొని పురుషార్థం చేయండి. అనగా తమ యొక్క మన్ బుద్ధి వైపు పూర్తిగా అటెన్షన్ పెట్టుకోండి. ఏ సమయంలో అయితే మీరు యోగంలో కూర్చుంటారో మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకోండి. అంటే ఒక సమయము అని మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ సమయం కూడా దృఢతాపూర్వకంగా యోగంలో కూర్చోవాలి. భలే యోగం కుదిరినా కుదరకపోయినా మీ యొక్క మనసు బుద్ధి వైపు అటెన్షన్ పెట్టుకోండి. సోమరతనంగా కావద్దు. కర్మ చేస్తూ కూడా కర్మయోగి యొక్క అభ్యాసం చెయ్యండి. ఎంతెంతగా పర్సెంట్ మీరు దీనిపైన అటెన్షన్ పెట్టుకుంటారో అంతగా పిల్లలైనా మీకు బాపు యొక్క సహాయం లభిస్తుంది. ధైర్యం పెట్టుకోండి, అటెన్షన్ ఇవ్వండి. లేకపోతే పురుషార్థం యొక్క ఆధారం ఏదైతే ఉందో అది పిల్లలైనా మీకు బాపు యొక్క శ్రీమత ప్రమాణంగా పురుషార్థం చేసేటువంటి స్థితి అనేది వస్తూ ఉంటుంది. విజయం పిల్లల యొక్క జన్మసిద్ధ అధికారం. అది శ్రీమతానుసారంగా పురుషార్థం చేస్తూ ఉంటే విజయం మీకు తథ్యం. పరంపిత పరమాత్మ బాప్, బేహద్ బాప్ పిల్లలందరితోటి ప్రామిస్ చేశారు. కానీ చాలా లోతుగా మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకోండి, చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. పిల్లల యొక్క పని కేవలం తమ యొక్క మన్ బుద్ధి పైన అటెన్షన్ ఇవ్వటమే. రోజంతటి యొక్క కార్యక్రమము బాపు మీకు తోడుగా నీడగా ఉంటూ మీ చేత చేయిస్తూ ఉంటారు. అందుకనే మీరు నిశ్చింతగా ఉంటూ ఉత్సాహ ఉల్లాసంతో ఖుషీ ఖుషీగా ముందుకు వెళ్ళిపోండి. బాపు ప్రతి సెకండు కూడా పిల్లలపైన మీరు ధైర్యము ఉండటానికి హెల్ప్ చేస్తూనే ఉంటూ ఉంటారు.
అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే.